ఒకప్పుడు పట్టించుకునే వాళ్ళు కాదు సినిమా అంటే హిందీ మూవీలు మాత్రమే సౌత్ సినిమా అంటే సెంటర్ కి ఎప్పుడు చిన్న చూపే ఒకవేళ సౌత్ ని పట్టించుకుంటే తమిళ మూవీలనే కన్సిడర్ చేసేవాళ్ళు ఇప్పుడు తంతే భూస్మాండం బద్దలైంది రాజమౌళి కొట్టిన దెబ్బకి అవార్డుల పంట పండుతోంది అసలు నేషనల్ అవార్డ్స్ అంటే తెలుగు అవార్డులేమో అన్నంతగా పరిస్థితులు మారాయి పుష్ప రాజమౌళి తీలేదు వెనకాల జక్కన్న లేడు కానీ పెద్దన్న అంటే అదేంటో మీరే చూసేయండి రాజమౌళి డైరెక్షన్ లో పుష్ప రాలేదు కార్తికేయ టూ మేజర్ కి దర్శకుడు రాజమౌళి కాదు అంతెందుకు పొన్నియన్ సెల్వం రెండు భాగాలు విక్రమ్ కేజీఎఫ్ రెండు భాగాలకి జక్కన్నకు సంబంధం లేదు కానీ సౌత్ సినిమా బాలీవుడ్ ని వెనక్కి నెట్టి తొడగొడుతోందంటే కారణం రాజమౌళినే ఈగతో మొదలుపెట్టి బాహుబలితో బాలీవుడ్ గోడల్ని బద్దలు కొట్టింది రాజమౌళి ఏముందులే తెలుగు సినిమా నుంచి వామ్మో తెలుగు సినిమానా అనేంతగా హిందీ స్టార్స్ భయపడాలి చేసింది రాజమౌళినే బాహుబలి వన్తో ఐదు వందల కోట్లు బాహుబలి టూతో హిందీ సినిమాలకు సాధ్యం కానంతగా పద్దెనిమిది వందల కోట్లు రాబట్టి షాక్ ఇచ్చాడు జక్కన్న ఏదో దంగల్ చైనా కలెక్షన్స్ వల్ల బాహుబలి టూని ని దాటింది కానీ లేదంటే హిందీ మార్కెట్ లో మరే మూవీకి బాహుబలి టూ దాటే దమ్మే లేకుండా పోయేది పఠాన్ కొద్దిలో పర్లేదు కానీ తెలుగు వాళ్ళంటే భయపడే పరిస్థితి తెచ్చింది రాజమౌళినే అంతెందుకు పుష్పని పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ చేయాలని సలహా ఇచ్చింది రాజమౌళి కేజీఎఫ్ టూ ప్రమోషన్ ని హిందీలో చేసేందుకు వెనక నుండి నడిపించిందే రాజమౌళి అసలు తెలుగు సినిమా పాటకి ఆస్కార్ వచ్చేంతగా వరల్డ్ ప్లాట్ఫామ్ లో తెలుగుని వెలిగించేలా వేట కొనసాగించింది రాజమౌళి అలాగని అందరి కష్టాన్ని జక్కన్ అకౌంట్లో వేయలేం కానీ మనల్ని లెక్క చేయని వాళ్లలో భయాన్ని నింపగలిగితే మన తోటి వాళ్ళు ఎవరు ముందడుగు వేసినా అంతా మనకి వెల్కమ్ చెప్పే పరిస్థితులు ఉంటాయి సో పుష్పకి రెండు అవార్డులు ట్రిపుల్ ఆర్ కి ఆరు అవార్డులు ఉప్పిన్ కి చంద్రబోస్ కి ఇలా నేషనల్ అవార్డ్స్ ని రీజనల్ అవార్డ్స్ గా మార్చేయంటే ఆ ఘనత వెనుక రాజమౌళి ముద్ర ఉందని ఒప్పుకోవాల్సిందే మరి